హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ పాస్టర్ సిఎన్ రావు పాల్, రైజ్ అండ్ షైన్ మినిస్ట్రీస్. బాగున్నారా స్నేహితులారా? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఎపిసోడ్లో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. దేవాది దేవుడు మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 55లో మనం చూసినట్లయితే, ఆయనకు మన ఎడల భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయని, మన తలంపుల కంటే ఆయన తలంపులు ఎంతో శ్రేష్టమైనవని, ఉన్నతమైనవని ఆయన వాక్యం సెలవిస్తుంది. నిన్ను ఒక పర్పస్ నిమిత్తం దేవుడు సృష్టించినాడు. నువ్వు వ్యర్థంగా ఈ లోకంలో ఏమీ జన్మించలేదు. నీ పట్ల సృష్టికర్తకు ఒక పని ఉన్నది. దేవునికి మహిమ కలుగును. ఆ పని నిమిత్తమే నిన్ను సృష్టించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కలవరానికి గురి కావాల్సిన అవసరము ఏమీ లేదు. ఆ కలవరాలన్నిటిని కూడా మనం ప్రభువు తొలగించి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే 365 అనుదిన ధ్యానములనే ఈ కార్యక్రమము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, చింతించకము, జడియకము, దిగులు పడకము, వెర్వకము, విచారము కలిగి ఉండొద్దని, సందేహపడకుండా ఉండాలని, బెదిరిపోకుండా ఉండాలని, అధైర్యపడకుండా ఉండాలని, అలాగే వేదన పడకూడదని, వ్యాకులముతో నిండి ఉండకూడదని, విచారముతో ఉండకూడదని, కలతతో, తొందరపాటుతో, అలాగే నిరుత్సాహముతో గుండె చెదిరిపోయి ఉంటున్నావా? కలవరంలో ఉంటున్నావా? అలాగ ఉన్నట్లయితే ఈ సందేశాలన్నీ నీ కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వీటన్నిలో అన్నిటిలో నుండి నిన్ను విడిపించాలని దేవుని సంకల్పం అయి ఉంటున్నది. అందుకే తన వాక్కును నీ ఎదుకు పంపిస్తున్నాడు, తన మాటను నీకు తెలియజేస్తున్నాడు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, కలవరపడుతున్నావో, ఆ విషయంలో నుండి దేవుడు నిన్ను తప్పించకుండా, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు తన ప్రియ కుమారుని సిలువకు అప్పగించుటకు వెనక తీయని దేవుడు నీకు సమస్తంని ఎందుకు అనుగ్రహించడు? ఎస్, ఆయన సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వేం భయపడకుండా, చింతించకుండా, కలవరపడకుండా ప్రభు యందు విశ్వాసం ఉంచి దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. హెజకేయుల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం 5తో కలిసి ఉంది. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే చూడండి, బ్రహ్మదండి చెట్లలో ముండ్ల తుప్పలలో తిరుగుచున్నావు, తేళ్ల మధ్యలో నువ్వు నివాసము చేస్తున్నావు, కానీ నువ్వు భయపడకు. అయినను నువ్వు ఆ జనములకు భయపడకు. ఎలాంటి వాళ్ళట? బ్రహ్మదండి చెట్ల వంటి ప్రజలంట, అలాగే తేల లాంటి ప్రజలంట, అలా ముండ్ల తుప్పల్లాంటి ప్రజలంట. ముళ్ళన్నీ గుచ్చుకుంటా, నిన్ను కూడా గుచ్చుతున్నారు. హల్లెలూయా. నేను ముందుగా చదివినప్పుడు అర్థం కాలేదు నాకు కూడా. ప్రభువా ఏంటి అన్నప్పుడు అర్థం చేపించినాడు. అవును, ఈ సమాజం అలాగున్నది. నువ్వు బాగుంటే ఎవరు ఓర్వరు. ఈ సమాజం ఎలా ఉంది తెలుసా? నువ్వు నవ్వుతూ ఉంటే ఏడుస్తూ ఉంటారు వాళ్ళందరూ. నువ్వు ఏడుస్తున్నావు అనుకో, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. నువ్వు క్షేమంగా ఉండడం వాళ్ళు సహించలేరు, ఓర్చుకోలేరు. నువ్వు ఎప్పుడు కృంగిపోతూ, కృషించిపోతూ, దిగులుతో నువ్వు దిగజారిపోవాలని వారి యొక్క ఆలోచన. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుడేమంటున్నాడు? బిడా, నువ్వు భయపడకు, వారి మధ్యలో నువ్వు జడియకు, దిగులు పడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను నేను హెచ్చిస్తాను, నిన్ను నేను రక్షిస్తాను. నువ్వు ఆ జనములకు భయపడకు, వారి మాటలకు నువ్వు భయపడకు. అవునండి, కత్తి పోటు వంటి మాటలు. కత్తులు అవసరం లేదండి, గుండె చీల్చుకొని పోతుంది. గుండె చీల్చుకొని పోయి అది గాయం మానదు. దేవునికి మహిమ కలుగును గాక. గాయం మానకుండా ఏమవుతుంది తెలుసా? సంవత్సరాల తరబడి అదే గాయం వారి ఉంటేనే ఉంటుంది. అసలు అది పోదిగా ఆ గాయం మానదు. వారు కనబడ్డప్పుడల్లా, వారు గుర్తుకొచ్చినప్పుడు వల్ల ఆ యొక్క గాయం యొక్క
కాన్సిక్వెన్స్ అన్నీ కూడా మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి కనబడ్డారంటే అంత్య సంగతిగా మనం మన మనిషిలో మనుషులా మనం ఉండం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి భయపడకు మనంటున్నాడు దేవుడు. ఎందుకు? ఆయన మనకు తోడుగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉన్నాక నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అంటే దేవుడు లేడని నువ్వు అనుకుంటున్నావు, అనుకొని భయపడుతున్నావు. భయపడేవాడు దేవుని దగ్గరికి రాలేడు, దేవుని విశ్వసించలేడు, దేవుని యొద్ద నుండి కార్యములను పొందుకోడు. ఎందుకంటే దేవుని నమ్మని వాడు కాబట్టి వాడు భయపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక్కడ ఒకటే అండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ సో మచ్. హల్లెలూయా. ఆయన నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. నా యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, ఎవరు నా కోసం ప్రాణం పెట్టలేదండి, ఎవరు నా కోసం ప్రాణం పెట్టలేదు. నా యేసయ్య సిలువలో నా నిమిత్తం చనిపోయి నన్ను బ్రతికించినాడు. నేను చావవలసిన స్థానంలో ఆయన చనిపోయి నన్ను విమోచించి నన్ను రక్షించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆయన ప్రతి మాట నేను వింటాను. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఎంతగానో దీవించి ఆశీర్వదించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని యొద్ద నుండి కార్యాలను పొందుకోవాలి. దేవుని యందు నుండి ఆయన మాటను నమ్మాలి. అబ్రహాము దేవుని మాటను విన్నాడు, విశ్వసించినాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మనం విశ్వసించకుండా ఎలాగ నమ్ముతాం? కాబట్టి దేవుడు ఉన్నాడని, తన అడుగు వారికి ఫలము దయచేస్తాడని మనం విశ్వసించవలను కదా అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలిగిన ఇక్కడ చూడండి, ఆ జనములకు భయపడకండి, వారి మాటలకు భయపడకండి. నీ యొక్క శత్రువులు బలంగా ఉన్నారా? నీ కుటుంబంలో ఉన్నవారు బలంగా ఉన్నారా? నీ ఇంటి చుట్టుపక్కల వారు బలంగా ఉన్నారా? నీ ఉద్యోగంలో బలంగా ఉన్నారా? నీ వ్యాపారంలో బలమైన శత్రువులు ఉన్నారా? నువ్వు ఎదుర్కొనలేకపోతున్నావా? నీ శక్తి చాలడం లేదా? జస్ట్ డిపెండ్ ఆన్ గాడ్. దేవుడు బలమైన దేవుడు, సైన్యములకు అధిపతి అగు దేవుడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయనే నువ్వు ఆశ్రయించు. ఈ ముండ్ల తుప్పలకు, ఈ బ్రహ్మదండి చెట్లకు, ఈ యొక్క తేళ్లకు మధ్యన నువ్వు నివసిస్తున్నావేమో, కానీ వారికి భయపడకు. ఎందుకంటే నీకు తోడుగా దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన అంటున్నాడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయని అంటున్నాడు. పగలు మేఘ స్తంభంగా మనకు తోడుగా ఉంటున్నాడు. రాత్రి అగ్ని స్తంభము వలె మనల్ని కాచి కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకోండి. ఈ తేల లాంటి మనుషులు, రాక్షసు లాంటి మనుషులు, ఈ దయ్యములు, భూతములు, ఇవన్నీ ఎన్ని భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాము. ఎన్నిటిలో నుండి ప్రభు మనల్ని రక్షించినాడు. మరణానికి అప్పగించకుండా ఆయన నిన్ను రక్షించినాడు. ఆదివారం నాడు ఆరాధనకు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నేను అడుగుతాను జనరల్గా, ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటారు. బాగున్నాము అని చెప్పి కనీసం ముఖం కూడా నవ్వుతూ పెట్టరు. హల్లెలూయా. ఏదైనా సాక్ష్యం ఉన్నదా అంటే ఏం సాక్ష్యం లేదంటే ఏం సాక్ష్యం ఎందుకు లేదు? మనము బ్రతికున్నామంటేనే గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. మన శరీరంలో ఊపిరి తీసుకుంటున్నామో, మన ప్రాణము మనలో నిలిచి ఉన్నదంటేనే అది దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన చేసిన మేలులకు మనం ఏమిచ్చి రుణము తీర్చుకోగలము? అందుకని ఇక్కడ హెజ్కేలు గ్రంథంలో సెలవిస్తున్నాడు, ఆ యొక్క బ్రహ్మదండి చెట్లలో, ముళ్ళ తుప్పలలో అంటే మనుషుల మధ్యన నువ్వు తిరుగుచున్నావు, నువ్వు భయపడకు. అలాగే ఆ జనములకు భయపడకుము, వారి మాటలకు భయపడకు. మాటలండి, మాటలు. కొంతమంది ఏమో కొడతారు, కొడితే ఒకరోజు రెండు రోజులు ఆ నొప్పి ఉంటుంది, తగ్గిపోతుంది. కానీ మాటలు అట్లా కాదండి. అయ్యో కత్తి పోటు వంటి మాటలు శరీరాన్ని గాయపరచాయి, కానీ గుండెను గాయపరుస్తాయి. గాయపరచగానే అయితే తిప్పేస్తాయి. హల్లెలూయా. వారు కనబడేటప్పుడల్లా, ఆలోచన వచ్చినప్పుడల్లా మనసు మొత్తం చివుక్కుమంటుంది. అది అందరికీ తెలిసింది. ప్రాముఖ్యంగా ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను, మీరందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. సాతాను నీ హృదయమును గాయపరుస్తుంది. సాతాను యొక్క మొట్టమొదటి అటాక్ ఎక్కడంటే నీ హృదయాన్ని గాయపరుస్తుంది. హృదయాన్ని ఎందుకు గాయపరుస్తుందంటే, నీ హృదయములో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి కాబట్టి ఆ హృదయాన్ని గాయపరిచి నీ హృదయాన్ని కొలాప్స్ చేస్తుంది. నీ హృదయము దేవుని యొక్క మందిరం, ఆలయమైటుండని. ఇట్స్ ఎ ఇన్నర్ కోర్ట్ ఆఫ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ మోస్ట్ హై గాడ్. ఆ హృదయంలో దేవుడు నివాసం చేయాలి కాబట్టి ఆ హృదయాన్ని ఏం చేస్తుందంటే చిన్న భిన్నం చేస్తుంది, గాయపరుస్తుంది, ముక్కలు ముక్కలు చేసేస్తుంది. దేవునికి గుండె పగిలిపోయి అంటారు కదా,
గుండె పగిలిపోతుంది, పగలగొడుతుంది. ఎందుకనంటే నీ హృదయంలో దేవుడు నివాసం చేయొద్దని ఆ యొక్క నీ గుండెను చెదరగొడుతుంది. అందుకనే యిర్మీయా భక్తుడు 17వ అధ్యాయంలో 10వ వచనం చెప్తాడు, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది, వ్యాధితో నింపుతుంది, గాయాలను చేస్తుంది. గాయమైతే ఏమంటూ ఎలా ఉంటుందండి? పుండు. ఆ పుండును చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఇట్లా అంటారు. అలాగే దేవుడు ఆ హృదయంలో నివసించకుండా నీ హృదయాన్ని చెరిపి వేస్తుంది. కాబట్టి ఆ హృదయంను జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు. ఆ హృదయం అనే తలుపు యొద్ద నిలబడి నా యేసయ్య తలుపు తట్టుచున్నాడు. ప్రకటన 3:20లో తట్టుచున్నాడు. ఎందుకు? నువ్వు ఆ హృదయం ఒక ద్వారము తెరిస్తే ఆయన దానిలోనికి వచ్చి ఆయన నీతోనూ నువ్వు ఆయనతోను కలిసి భోజనము చేస్తాడంట. అందులో ఉండడం కాదండి, కలిసి భోజనము చేస్తానని చెప్పేసి అంటున్నాడు. అందుకనే మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నా శుద్ధ హృదయము దయచేయి ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తొలగించకు ప్రభువా, హిస్సోపుతో కడగయ్యా, హిమము కంటే తెల్లగా మార్చయ్యా అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన హృదయంను మనం జాగ్రత్తగా పెట్టుకోవాలని. ద సోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకో మాట మీకు చెప్తాను. 3వ యోహాను పత్రికలో ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, లైక్ యువర్ సోల్ ప్రాస్పరస్, నీ సోల్ ప్రాస్పరస్ అయినట్టు అన్ని విషయములలో వర్ధిల్లాలని. నీ సోలే ప్రాస్పర్ కాలేదు, నీ హృదయము ఫలభరితంగా లేదు అంటే నువ్వు ఏ విషయములలో ఫలభరితంగా ఉండవు. కాబట్టి వీ హ్యావ్ టు క్లీన్ అవర్ హార్ట్. క్లీన్ హార్ట్ ఉన్నవారు దేవుని ఇట్లా ఏమడిగినా కూడా ఇమీడియట్గా అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ హార్ట్ షుడ్ బి క్లీన్ ఎవ్రీ టైమ్. యు క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన హృదయాన్ని మనము జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభువు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ హృదయాన్ని చెరిపివేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరుగుతాయి ఒకసారి చూడండి. నేను తేలుగు అరిచిన వాళ్ళని చూశాను. నేను వారు అసలు భరించుకోలేరు, తట్టుకోలేరు వాళ్ళు. అలాగూ చిత్రహింసల పాలు చేస్తారు. అలాంటి వారి మధ్యలో నుండి నువ్వు భయపడకు. తేలలాగా నిన్ను కుట్టేసి నిన్ను మాట అంటారు వదిలిపెడతారు. ఇక నువ్వు ఆ మాటను పట్టుకొని అలా గడగడగడగడగడ వాళ్ళు చూసినప్పుడల్లా, ఆ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా, వారు గుర్తుకొచ్చినప్పుడల్లా నీ హృదయం గాయపరచబడుతూనే ఉంటుంది. ఆ ముళ్ళు గుచ్చుతూనే ఉంటుంది. అందుకనే వాటి నుంచి వెళ్ళి తప్పింపబడ. కాబట్టి తేలలాంటి మనుషుల మధ్యలో ఉన్నాము మనము. అందుకనే ప్రభు అంటాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు పంపుతున్నాను అంటాడు. అవును, తోడేళ్ల మధ్యన ఉన్నామని ఉన్నాం మనం అందరం. మనల్ని ప్రాణంతోనే మృంగివేయాలని చూస్తూ ఉన్నారు, కానీ ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. వాటికి ఇంకా అధికారం ఇవ్వబడలేదు, కాబట్టి మనం బ్రతుకున్నాం. ఈ క్షేమం కలిగిన మనము అనేక మంది క్షేమం కొరకు ప్రార్థించాలి, వారి రక్షణ కొరకు ప్రయాసపడాలని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. మనమందరం ప్రార్థన చేసుకుని, గాయపడిన హృదయం కలిగిన వారు ఎవరున్నా కూడా ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. గాయపరచబడిన హృదయంలో దేవుడు నివసించలేడు. కాబట్టి మనము లార్డ్ హీల్ మై హార్ట్, నా చెదిరిన గుండెను బాగు చేయి ప్రభువా, నా హృదయంలోనికి రండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రినైన బ్రాడ్కాస్ట్లో తండ్రినైన ప్రభ, ఈ యొక్క నాయన ప్రభ వాక్యం విన్న మీ యొక్క ప్రియులలో ఎవరైనా గుండె చెదిరిన వారిని తండ్రినైన ప్రభ ఆ యొక్క తేళ్ల చేత, కత్తిపోటు వంటి మాటల చేత బాధపరచబడి, గాయపరచబడి వారు హింస పడుచున్నటువంటి వారిని మీరు ఆదరించండి. వారి గాయాలను కట్టండి, తైలముతో మర్దన చేయండి తండ్రినైనా. వారి హృదయములో తండ్రినని జీవ జల నదులు ప్రవహింప చేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి సమయంలో తండ్రినైనా ప్రభా మా ప్రియులను తండ్రినైనా మీరే బాగు చేయండి. ఆ హృదయంలో మీరు నివాసము చేయాలి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, మీ రక్త ప్రోక్షణ చేత వారి హృదయాన్ని తండ్రినైనా ప్రభా శుద్ధీకరించి, మీ పరిశుద్ధ తైలము చేత, పరిశుద్ధాత్మ అభిషేకపు తైలము చేత వారి హృదయాన్ని తండ్రినైనా శుద్ధీకరించి మీరే నివాసం చేసి ఆ హృదయాలలో నుండి జీవజల ధారలు బయలువెళ్లి చేసి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.